Namaste, Ivalti Jeevanarekhalo, Keela Noppula Samasyalu, Vati Parishkarala Gurinchi Vivarinchadaniki, Amrita Multi Specialty Clinic Nundi, Dr. Ramakrishna Studio lo Unnaru. Meeku Keela Noppula Samasyalu Unte, Screen Pay Skolatunna Numbers Call Cheyandi. Hello Dr. Ramakrishna Garu. Ee Keela Noppula Samasyalu Ante Ela Untayi, Lakshanalu Ela Untayi? Ante Keela Noppulu Rendu Rakalu Untayandi. Okati Keelu Arugudal Valla Vache Noppulu Untayi. Rendodi Emukulu Palchapadam Valla Vache Noppulu Untayi. Moododi ఈ కీళ్ళ వాతం వల్ల వచ్చే నొప్పులు ఉంటాయండి. మొదటి రెండు రకాలు ఎలా ఉంటాయంటే మనం పని చేసే కొద్ది నొప్పులు పెరుగుతూ ఉంటాయి. మూడో రకం కీళ్ళ వాతం అనేది ఎలా ఉంటుందంటే ఉదయం లేవగానే ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఎక్కువ 40 నిమిషాలు దాటి ఉన్నా అంటే మార్నింగ్ 6 o'clock అంటే మనం 10 o'clockే బెటర్గా ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉన్నాయంటే అది కీళ్ళ వాతంలోకి వస్తుందండి. కొంతమందికి రెండూ కలిపి కూడా ఉండొచ్చు. ఎందుకంటే కీళ్ళ వాతం దీర్ఘకాలికంగా ఉంటే ఆటోమేటిక్గా అది కీళ్ళ అరుగుదలకు దారితీస్తుందండి. సో రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అండి. అంటే ఎలాంటి వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? కేరళ వాతం అనేది అయితే కనుక 15 సంవత్సరాలు అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా రావచ్చు అని 75 ఏళ్ళ వ్యక్తికి కూడా రావచ్చు. అయితే ఈ ఫ్రీక్వెన్సీ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే వయసు ప్రకారం చూస్తే 15 సంవత్సరాల నుంచి మొదలుకొని 60 సంవత్సరాల వరకు అది మోతాదు పెరుగుతూ ఉంటుంది. అంటే ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఆ 60 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ కూడా ప్లాటీ ఉంటుంది. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెన్స్ 75 ఇయర్స్ తర్వాత తగ్గిపోయే అంటే ఇంక వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. ఇది కేరళ వాతం. కేరళ అరుగుదల అయితే కనుక న్యూట్రిషన్ సరిగ్గా లేక సరైన ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే 30-40 సంవత్సరాలు కూడా వస్తాయండి. లేదంటే ఎవరికైనా కాళ్ళకి దెబ్బ తగిలి దాన్ని దెబ్బ తగిలిన తర్వాత మోకాళ్ళకి లాంగ్ టర్మ్లో అంటే అక్కడ లెగమెంట్స్ అనేవి టేర్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో కూడా అరుగుదల స్పీడ్గా ఉంటుందండి. అటువంటి వాళ్ళకి కూడా ఎర్లీ ఏజ్లోనే అరుగుదల వస్తుంది. లేకుంటే కనుక ఇది 6th 7th డికేట్కి వచ్చేటప్పటికి అరుగుదల ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఆడవాళ్ళకి అయితే కనుక మనం తీసుకుంటే ఈ మెనోపాజ్ లోపు ఈ కీళ్ళ అరుగుదల కానీ ఈ కీళ్ళ వెముకలు పలచబడడం కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మెనోపాజ్ ఒకసారి అయినా లేదంటే గర్భసంచి ఎర్లీ స్టేజ్లో మనం తీయించేసుకున్నా ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఆస్టియోపోరోసిస్ ఎముకలు గొల్లబారడం అనేది త్వరగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఎముకల అరుగుదల కూడా కీళ్ళ అరుగుదల కూడా త్వరగా వచ్చేస్తుందండి. ఈ కీళ్ళ నొప్పులకి వాపులకి తేడా ఏంటండి? అదే చెప్తున్నానండి. వాపు అని అంటే కనుక ఎర్లీ మార్నింగ్ మనం రెస్ట్ తీసుకున్నాం, ఒక గంట కూర్చున్నాం, కూర్చుని లేవగానే వేసిన ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ మనం ఇబ్బంది పెడితే అది వాపులు వాతంలోకి వస్తుంది, వాపులోకి వస్తుంది. నొప్పులు అన్న తర్వాత రెండు రకాలు, వాపుతుల్లో కూడా నొప్పి రావచ్చు, అరుగుదల వల్ల కూడా నొప్పి రావచ్చు. అరుగుదలు వచ్చే నొప్పి ఏంటంటే మనం పని చేస్తే నొప్పి పెరుగుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. ఒక 2 కిలోమీటర్లు నడుస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 500 మీటర్స్లో ఎక్కువ ఇబ్బంది పెడితే అది వాతంలోకి వస్తుంది. అలా కొన్న సెకండ్ 1 కిలోమీటర్ ఎక్కువ ఇబ్బంది పడడం అంటే అది అరుగుదలలోకి వస్తుందండి. ఇంతకుముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు యంగ్ ఏజ్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకంటే? వన్ రీజన్ ఏంటంటే యాక్సెస్ టు బెటర్ మెడికల్ ఫెసిలిటీస్. మనకి అవేర్నెస్ పెరిగిపోవడం, అందరూ వైద్యం చేయించుకునే స్తోమత పెరగడం వల్ల అప్రోచ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం ఒకటి జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ మెడికల్ సైన్స్లో కూడా అవేర్నెస్ పెరిగి డాక్టర్స్ కూడా కొంచెం అవేర్నెస్ పెరగడం వల్ల డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఈ కీళ్ళవాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కీళ్ళవాతం అనేది 1-3% పాపులేషన్కి ఉంటుందండి. మన దేశంలో అయితే 1% పాపులేషన్, ప్రతి 100 మందిలో ఒకళ్ళకు ఉంటుందండి. సో ఇది ఇంతకుముందు డిటెక్ట్ చేసేవారు కాదు, డాక్టర్ దగ్గర తక్కువ వచ్చేవారు, దానివల్ల ఉండేది. ఇంకో కారణం ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఏమవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీస్ రావడం, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే స్ట్రెస్ ఉన్న అందరికీ కూడా కీళ్ళవాతం రాదు, కానీ ఎవరైతే ప్రిడిస్పోజ్డ్ ఎవరికి జీన్స్లో అయితే ఆల్రెడీ ఈ కీళ్ళవాతానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు ఇటువంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమవుతుందంటే త్వరగా బయటపడిపోతాయండి కీళ్ళవాతం. కాల్ రిసీవ్ చేసుకుందామండి ఉమేష్ నల్గొండ నుండి. ఉమేష్ గారు మాట్లాడండి. ఉమేష్ గారు డాక్టర్ రామకృష్ణ ఉన్నారు. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి, ప్రాబ్లం చెప్పండి. పడుకున్నప్పుడు కాళ్ళు గుంజుతుందండి, తిమ్మిరి లెక్క ఉంటుందండి. ఓకే, ఇంకేమున్నాయండి ఇబ్బందులు? అది తిమ్మిరి లెక్క ఉంటాయి, పొద్దులు కూడా మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుంది. కాళ్ళు తిమ్మిరి అంటే కాలంతా పీకుతున్నట్టు ఉంటుందా, ఉత్తి కీళ్ళలోనే నొప్పులు ఉంటున్నాయా మీకు? అంటే ఓన్లీ కాళ్ళు పడుకున్నప్పుడు నొప్పి వస్తుందండి. అది కాళ్ళ పిక్కల్లో నొప్పి వస్తుందా, కీళ్ళలో నొప్పి వస్తుందా, అంటే మోకాళ్ళలో నొప్పి వస్తుందా? కీళ్ళలో. అయితే కీళ్ళలో నొప్పులు ఉంటాయి కానీ తిమ్మిర్లు రావండి. తిమ్మిర్లు వస్తున్నాయంటే కింద వస్తున్నట్టు లెక్క, మీరు సరిగ్గా చెప్పండి. అంటే కీళ్ళలో నొప్పి వస్తుందా, కాళ్ళంతా తిమ్మిర వస్తుందా? కీళ్ళలో వస్తుందండి. కీళ్ళలో వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి వస్తుంది మీకు?
ఒక రెండు నెలలు అవుతుంది. సో కేరళలో నొప్పి ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఇలా ప్రాబ్లం వస్తుంటే కనుక ఇందా చెప్పినట్టుగా కీళ్ళ వాతం ఉండే, అంటే ఎర్లీ ఒక్కొక్కసారి ఏంటంటే ఏదన్నా నాన్ స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్, అంటే వాతావరణం మార్పు వల్ల ఏదన్నా జస్ట్ కామన్ కోల్డ్ వచ్చే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, లేదంటే వేరే వైరస్ ఏది ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తగ్గిపోయిన తర్వాత, లేదంటే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, వచ్చి తగ్గిపోయిన తర్వాత కొన్ని రకాల కీళ్ళ వాతం వస్తాయి, దాన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు, అటువంటి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అలా కాకుండా ఇది ప్రాబ్లమ్ మనం ట్రీట్ చేసిన తర్వాత కూడా 6 వారాలు దాటిన తర్వాత కూడా మందులు వేసుకోవాల్సిన అవసరం కరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఈ దీర్ఘకాలిక కీళ్ళ వాపులు ఉంటాయి, అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అటువంటివి, వాటి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకైతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీ బ్లడ్లో ఈఎస్ఆర్ సీరియాక్టివ్ ప్రోటీన్ ఒకసారి చెక్ చేయించుకోండి, దాంతోపాటు యూరిక్ యాసిడ్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. చేయించుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే నేను మెడిసిన్ మీకు చెప్పిన అవన్నీ టెంపరీ మెడిసిన్స్ తప్ప పర్మనెంట్గా వాడాల్సిన వాడితే అది కొంచెం ప్రమాదకరం. సో మీ డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకుంటేనే మంచిది. ఈ కీళ్ళ నొప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయండి? అసలు కీళ్ళ నొప్పులు చాలా రకాలు ఉంటాయండి. అయితే మనం బ్రాడ్గా ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే, ఒకటి ఈ కీళ్ళ అరుగుదల వల్ల వచ్చిందా లేక కీళ్ళ వాతం వల్ల వచ్చిందా, ఒకటి. రెండోది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేక ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల వచ్చిందా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మూడోది ఇవి డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, అంటే స్పైన్ ఇన్వాల్వ్ అయిందా లేకపోతే స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యా లేకపోతే మోకాళ్ళు ఇన్వాల్వ్ అయ్యా చూసుకోవాలండి. ఇంకా నాలుగోది ఏంటంటే వేరే రకం, అంటే యూరిక్ యాసిడ్ అటువంటి పెరగడం వల్ల వచ్చిందో చూసుకోవాలి. ఇలా బ్రాడ్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే ట్రీట్మెంట్ చేయడం చాలా సింపుల్ అండి. ఎందుకంటే కీళ్ళవాతం ఇండివిజువల్ పేర్లు తీసుకుంటూ పోతే చాలా వస్తాయి, మనకు కన్ఫ్యూజన్ దారితీస్తాయి. ఎందుకంటే ఈ స్పైన్కి సంబంధించిన నొప్పులు ఉన్నాయనుకోండి, ఈ నడుము దగ్గర నొప్పి వచ్చి తర్వాత కీళ్ళవాపులు వస్తున్నాయి అనుకోండి, దానికి కొంచెం డ్రగ్స్ వేరేలా ఉంటాయి. అలా కాకుండా స్మూత్లీ స్మాల్ జాయింట్స్కి వస్తున్నాయి చిన్న ఇక్కడ నుంచి, తర్వాత మోకాళ్ళకి వస్తున్నాయి అంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, అది కంప్లీట్గా మెడిసిన్స్ కంటే కూడా అర్జెంటుగా సర్జరీ, ఒక్కొక్కసారి పస్ పట్టేసి ఉంటుంది జాయింట్లు, అటువంటి వాటికి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి ఉంటుందండి, పస్ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని వాటికి ఏమో లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 3 to 6 weeks ఆఫ్ యాంటీబయాటిక్స్ అవసరం పడుతుందండి. కాల్ రిసీవ్ చేసుకుందామండి. కవిత బెంగళూరు నుండి. కవిత గారు మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు కవిత అండి. నాకు 4 మంత్స్ బాగున్నాడు. ఓకే, అయితే నాకు కొంచెం పని వచ్చి చేస్తే జాయింట్ పెయిన్ వచ్చిందండి. నేను క్యాల్షియం తీసుకుంటున్నాను, ప్లస్ మిల్క్ కూడా తీసుకుంటున్నాను. సో నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి కొంచెం జాయింట్స్ లో పెయిన్ వస్తుంది. కొంచెం కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళు పట్టేస్తుందండి, కింద కూర్చొని లేచినప్పుడు అలా. ఇది పని చేస్తుండగా పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే అది కీళ్ళవాతం ఉండే అవకాశం తక్కువ అండి. మీకు మెయిన్ న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, ఈ B12 లోపం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మీకు సరైన ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా వస్తుందండి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత చాలాసార్లు ఏమవుతుందంటే ఈ బిడ్డను పెంచే క్రమంలో మనం మన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతామండి. దానివల్ల చాలాసార్లు బిడ్డకి స్నానం చేసేటప్పుడు లేకపోతే పాలు పట్టించేటప్పుడు కూడా మనం మన పోస్చర్స్ మోకాళ్ళ మీద వేయి కూడా భారం వేస్తూ ఉంటాం. ఆ మెకానికల్ ఫోర్సెస్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక జాయింట్, కొన్ని జాయింట్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ అంటే విటమిన్ డి, విటమిన్ B12, సో ఇవన్నీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. విటమిన్ డి డైరెక్ట్గా ఇంజెక్షన్ తీసుకోండి, విటమిన్ B12 ఇంజెక్షన్ తీసుకోండి. దాంతోపాటు ఈ అదర్ ఫ్యాక్టర్స్ మనం చూడాలి. ఇవి కరెక్ట్ చేసిన తర్వాత కూడా మనకు వస్తుంది, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ వస్తుందంటే అది కీళ్ళ వాతం అవ్వచ్చు. అయితే మీరు ఇందాక అంటున్నారు డెలివరీ అయిన తర్వాత ఏంటండి, యూజువల్గా ఏమిటంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కీళ్ళ వాతం 70% మందిలో తగ్గిపోతుందండి. అంటే ప్రెగ్నెన్సీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అయితే తిరిగి కొంతమంది కీళ్ళ వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, అది మొదట 5 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయండి. డెలివరీ అయిన 5 ఇయర్స్ తర్వాత అయితే వచ్చిందండి, ఇంకా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. నెక్స్ట్ కాల్ రండి. పాండు హైదరాబాద్ నుండి. పాండు గారు మాట్లాడండి. డాక్టర్ రామకృష్ణ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా మిస్సెస్ కండి 32 సంవత్సరాలు. ఓకే, ఈ మడిమే మడిమే ఉంటది కదండి, అరికాలు కింద ఆ మడిమే ఉదయం లేవగానే పట్టేసినట్టు అవుతుందండి. హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళీ అది మామూలు స్థితికి రాదు. హాఫ్ అన్ అవర్ తర్వాత
మళ్ళీ వస్తుంది. తర్వాత నిలబడితే వంట దగ్గర నిలబడ్డా కూడా బాగా ఓకేనండి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ మిస్సెస్కి ఉండే జబ్బు పేరు ప్లాంటర్ ఫెసైటిస్ అనిపిస్తుందండి. అది చాలా ప్రమాదకరమైన జబ్బు కాదండి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ. కాకపోతే అది కొంచెం ట్రీట్ చేయడం కూడా ట్రీట్మెంట్ కూడా అంత బాగా రెస్పాండ్ కాదు. అది అది ఏంటంటే మడం దగ్గర అక్కడ మాంసంలో నీరు పడుతుందండి. ఎప్పుడైతే ఎక్కువ రెస్ట్ తీసుకుంటామో అప్పుడు నీరు పడుతూ ఉంటుంది. సో రెస్ట్ తీసుకున్న తర్వాత అడుగులేస్తే ఫస్ట్ ఫ్యూ స్టెప్స్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడాలి టెంపరీగా కొన్నాళ్ళు. అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడితే ప్రమాదం అంటారు, కానీ 15 డేస్ 1 మంత్కి ఏం కాదండి. దాంతోపాటు మార్నింగ్ ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా వీలైతే కరికల దగ్గర ఫిజియోథెరపీ చేయించుకోవాలి, మెత్తటి చెప్పులు వేసుకోవాలి. మీరు ఇంకా మీకు రెస్పాన్స్ రాకపోతే ఒకసారి రొమటాలజిస్ట్ దగ్గరలో రొమటాలజిస్ట్ని కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ కలిస్తే మీకు ఇంకా ఎగ్జామిన్ చేసిన తర్వాత వేరే ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో ఐడెంటిఫై చేస్తారు. అయితే ఇది 20 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొన్న టైం తీసుకున్న తర్వాత మేబీ 2-3 ఇయర్స్ తర్వాత పర్మనెంట్గా తగ్గిపోతుంది అండి దానికి, అదే వితౌట్ ఎనీ రీజన్. సో దీనికి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మోకాల నొప్పుల సమస్యలు. ఎందుకు ఇది ఎక్కువగా పెరిగిపోతుంది సమస్య? మోకాళ్ళ నొప్పుల సమస్యలు పెరగడానికి ఓన్లీ మోకాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ దూరం నడిస్తే నొప్పులు రావడం అంటే ఆబ్వియస్గా అరిగిపోవడం అండి. అరిగిపోవడానికి కారణాలు ఇందాక చెప్పాను, ఒకటి ఏజ్, ఇంకోటి న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్, మూడోది ఒబేసిటీ, ఈ బరువులు పెరిగిపోయి మనం, తర్వాత ఈ మెట్లు ఎక్కడం దిగడం ఇటువంటివి ఉంటాయి. ఈ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం నిర్వహణంగా డైలీ ఎక్కాల్సిన అవసరం దిగాల్సిన అవసరం కూడా జరుగుతుంది. తర్వాత మనం నడిచేటప్పుడు అన్ఈవెన్ సర్ఫేస్ మీద ఎక్కువ నడిచినా కూడా ఈ ఎక్కువ వస్తూ ఉంటాయండి. సో ఈ ఎక్కువ మెకానికల్ రీజన్స్ ఉంటాయి అంతే తప్ప కీళ్ళ వాతం వల్ల వచ్చే మోకాలు నొప్పులు తక్కువ అండి. అంటే మనం మోకాళ్ళ నొప్పులు తీసుకుంటే 10 కేసులు వచ్చాయంటే మోకాళ్ళ నొప్పులు, అందులో 9 కేసులు మెకానికల్ కారణాలు ఉంటాయి. మెకానికల్ అంటే నా ఉద్దేశం అరుగుదల కలిగించే కారణాలు. రెండోది ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక కాలు మీద దెబ్బ తగిలిందంటే రెండో కాలు మీద ఎక్కువ భారం పెట్టి నడుస్తుంటాం, ఇందులో అరుగుదల స్పీడ్గా వస్తుంది. అలా ఇంబ్యాలెన్సెస్, దీనికి అంతటికీ ఏంటంటే ప్రాపర్ ఫిజియోథెరపీ, గుడ్ లైఫ్ స్టైల్ అండ్ వెయిట్ రిడక్షన్ చూసుకుంటే కనుక మోకాళ్ళ నొప్పులు చాలా వరకు మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత కొంతమందికి ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ వాకింగ్ అంటారు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే వాకింగ్ చేస్తూ పోతే మోకాళ్ళ నొప్పులు పెరుగుతూ పోతాయి. సో ఎక్సర్సైజెస్ మీరు ఏం చేయాలంటే ఈ క్వాడ్రిసెప్స్, థై మజిల్స్ గట్టిపడి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మనకి బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుందండి. ఈ వంశపారంపర్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అండి? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక పేరెంట్స్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఏదైనా కీళ్ళ వాతం ఉంటే కనుక అది డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్లో నార్మల్ పర్సన్ కంటే ఒక 5-6 టైమ్స్ హైయర్ రిస్క్ ఉంటుంది రావడానికి. అందరికీ రావాలని లేదు, బట్ 5-6 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే. సో డెఫినెట్గా ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఈ కేళ్లవాతం అనేది ప్రాబ్లం జీన్స్లో ఉంటుందండి, ఇంకెక్కడ ఉండదు ప్రాబ్లం. బట్ ఆల్ జెనెటిక్ డిఫెక్ట్స్ హెరిడిటరీ కాదు, అంటే నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతాయని లేదు. ఇవి హెరిడిటరీ కాదు బట్ జెనెటిక్ ప్రాబ్లం, బట్ సమ్టైమ్స్ దే కెన్ బి ట్రాన్స్మిటెడ్. అంటే మోకాలు చెప్పు అరుగుతలా అంటే అరుగుతుంది అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, అంటే అంత భయపడాల్సిన అవసరం ఉందా దానికి? మోకాళ్ళు అరుగుదల అన్నది ఆపడం ఎవరితరం కాదండి, ఎందుకంటే ఇట్స్ లైక్ ఏజింగ్ ప్రాసెస్. కార్టైర్లు కార్ నడుతుంటే కార్టైర్లు అరిగిపోతాయి, సేమ్ థింగ్ బాడీకి కూడా. అయితే ఏంటంటే మనం కార్ని జాగ్రత్తగా వాడుకుంటే కొంచెం టైర్లు ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుంది, అలాగే బాడీకి కూడా మనం జాగ్రత్తగా వాడుకుని దాన్ని మనం అన్ఈవెన్ ఫోర్సెస్ పడకుండా మంచి లైఫ్ స్టైలు, మంచి న్యూట్రిషను, దాంతోపాటు మంచి థై మజిల్స్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఎక్కువ కాలం మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండొచ్చు. కానీ మోకాళ్ళ నొప్పులు లేకుండా జీవితాంతం 100 సంవత్సరాలు ఉండాలంటే రాదండి. రామకృష్ణ గారు ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.